తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు సంయుక్తంగా కొనియాడారు. కాకినాడలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 25వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు అని, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలను అమలు పరిచిన మహానాయకుడని కొనియాడారు. మరి జ్యోతుల నవీన్ గారు, అనమాడ వెంకటేశ్వరరావు గారు, అలాగే మా శంకర్ పావని మేయర్ గారు, అందరూ కూడా చాలామంది పెద్దలందరూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఏదైనా ఈనాడు చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో అనేక పాత్రలు, విభిన్నమైన పాత్రల్లో నటించి జీవించినటువంటి ఏకైక వ్యక్తి ఆనాటికి ఈనాటికి కూడా ఆయనే. అన్ని రకాల పాత్రల్లో ఏ పాత్ర ఇచ్చినా సరే ఆయన అవలీలగా యాక్ట్ చేసేటువంటి నాయకుడు, నటుడు, మహానటుడు ఎన్టీ రామారావు. అలాగే ఈనాడు ఏ తెలుగు ప్రజలైతే ఆయన్ని ఇంతటి వాడిని చేశారో, అంటే ఎంత అంటే అంత నాయక అంత నటునిగా చేశారో, ఆ తెలుగు ప్రజల కోసం ఆయన ప్రజాసేవ చేయాలన్న భావాలతో ఈనాడు తెలుగు ఈ తెలుగు ప్రజానీకానికి పేరు మీద సేవ చేయాలని ఉద్దేశం మీద తెలుగు ప్రజలకి తెలుగుదేశం అనే పార్టీ స్థాపించారు. మేము ఆ రోజునే పార్టీలో చేరాం. 82వ సంవత్సరంలో మార్చి 29వ తారీఖున ఆ రోజునే పార్టీలో నువ్వు ఎమ్మెల్యే కోటలో పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు చేరాం. అప్పటి నుంచి మేము ఉన్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా అటువంటి వాళ్ళందరూ చాలామంది ఇంకా ఉన్నారు, లేకపోలేదు. ఇలాంటి ఏంటంటే అటువంటి మరి మహానుభావుడు చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు చాలా ఈనాడు ప్రజలకి చాలా మంచి సేవ చేశారు. అలాగే రాజకీయ రంగంలో ప్రవేశించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది ఘనత ఎవరంటే ఎవరంటే ఎన్టీ రామారావు. ఆనాటికి ఈనాటి కూడా 9 నెలల్లో పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీ పెట్టి, అలాగే ఆయన ప్రజల కోసం ఏవైతే చెప్పాడో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనలో అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఈనాడు బియ్యం పథకం పెట్టింది ఎవరయ్యా? ఎన్టీ రామారావు గారు. అలాగే పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలని ఆలోచన ఎవరికి వచ్చింది? ఎన్టీ రామారావు. అప్పటి వరకు తాటాక గుడిసెలు పాకలు కూలిపోయి, వర్షాలు కూలిపోయి, గాలికి ఎగిరిపోయేటువంటి విధానంతో ఉండే పక్కా ఇల్లు పేదవాడికి ఇవ్వాలి అనే విధానం పెట్టింది ఎవరయ్యా అంటే ఎన్టీ రామారావు గారు అన్నాడు. అప్పుడు మేమంతా ఎమ్మెల్యేలు అయ్యాం ఆ రోజుని ఆయన పేరు మీద. ఇంత నేను ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త, నేను నాయకుడిని. జిల్లా తెలుగుదేశం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని, కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చి నిత్యం ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఈ రాష్ట్రంలోని ఎనలేని ఖ్యాతితో పాటు ప్రజల గుండెల్లో, తెలుగు ప్రజల గుండెల్లో అందరిలోని చెరగను ముద్ర వేసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతమంది ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని, తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ ఎన్టీ రామారావు మరణించి స్వర్గీయ ఎన్టీ రామారావు మరణించి 25 సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఆయన సందర్భంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయనకి నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా, ప్రజలందరూ కూడా నివాళులర్పిస్తున్నారు ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి. అయితే ఈరోజు ఎన్టీ రామారావు గురించి తెలియని వాళ్ళు చాలామంది, పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అదేవిధంగా ఈరోజు 24 సంవత్సరాలు వచ్చిన వయసు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజున ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న వ్యక్తులకి 24 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి, ఎన్టీ రామారావు చనిపోయి 25 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 24 సంవత్సరాల వయసు వచ్చిన యువకులకి చెప్తున్నాను నేను, ఆ ఎన్టీ రామారావు వల్లే మనకి ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రం ఉన్నదనేది గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిందని 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఈ రోజున. ఆయన హిస్టరీ ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఆయన వచ్చిన తర్వాతే, ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఒక తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగు రాష్ట్రంలో ఈ ప్రజలు అని ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆయన. అదేవిధంగా ఆయన పరిపాలన ఉన్నప్పుడు, ఆయన వచ్చిన తర్వాత, పరిపాలనకు వచ్చిన తర్వాత ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండు ఉండాలని చెప్పి ప్రవేశపెట్టింది ఆయనే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. పేదవాడికి ఇల్లు ఉండాలి,
కట్టుకోవడానికి బట్టు ఉండాలి తిండి ఉండాలి అని చెప్పి అనేక పథకాలు ప్రవేశపెట్టిందండి ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఉండడానికి ఇల్లు కట్టించడం అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారని చెప్తున్నారు ఈ రోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అసలు పెన్షన్ ప్రవేశపెట్టిందే ఆయన ఎన్టీ రామారావు ఆ రోజున పేదవాడు బతకలేకపోతున్నాడు పెన్షన్ ఇవ్వాలని ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు దాన్నే అమలు చేసుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగర మేయర్ శంకర పావని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు